సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో ఇచ్చినా కేసు పురోగతి లేదని ప్రీతి తల్లి పార్వతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని తన కుటుంబంతో కలిసి వినతి పత్రం ఇచ్చిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయం పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో ఇచ్చినా కేసు పురోగతి లేదని ప్రీతి తల్లి పార్వతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని తన కుటుంబంతో కలిసి వినతి పత్రం ఇచ్చిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయం పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని చెప్పారు. దేవాలయం మఠం ప్రభుత్వ భూములు దోపిడీ జరిగిందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని తెలిపారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారని వెల్లడించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారన్నారు. ఈ కుట్రలో అనేక మంది అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారన్నారు. మదనపల్లి ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, అన్నమయ్య జిల్లా వాసిగా, ఆ ప్రాంతంలో పుట్టి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా ఉన్న నేను ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాను. ముఖ్యంగా గత 10 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతూ ఉంది, అదేందో మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత 5 సంవత్సరాల్లో భూదోపిడీ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య భూమికి పోషించింది ఎవరో మేముందరికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది, శ్వేతపత్రం. రాష్ట్రంలో సుమారుగా 174,000 ఎకరాల భూములు వైసీపీ నాయకులైతేనే వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గత 5 సంవత్సరాల్లో కాజేయడం జరిగింది. దానిలలో మఠాల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి, అలాగే గవర్నమెంటు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన భూములు కూడా కాజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చ అయిందనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. గత 10 రోజుల ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా మీడియాలోనైతేనే పేపర్లలోనైతేనే అందరికీ కంటనబడతా వస్తూ ఉంది. దీని విషయానికి వస్తే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నెంబర్ 2గా చెప్పుకొని కొనియాడే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల యొక్క గాథ ఇది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు సుమారు 10 నియోజకవర్గాలకు సంబంధించిన భూములను దోచుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన అన్నారు. అక్రమ రవాణాలో బాలికలు పిల్లలు ఎక్కువగా బలవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదని, కష్టపడి పనిచేసి పొందే ఫలితాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. కెరీర్ను మలుచుకోవడంలో ఎవరి ప్రలోభాలకు మాయ మాటలకు గురి కారాదని, సాంఘిక అరాచకాలను ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మేరీస్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరిగింది. కళాశాల, ఫోరం ఫర్ రైట్, విమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ తదితర శాఖల సంయుక్త నిర్వహణలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ, మహిళలకు చిన్నతనం నుంచి అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. వాటిని తల్లిదండ్రుల సహకారంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఉచితంగా వచ్చే వాటి కోసం ఎప్పుడూ ఎదురు చూడరాదన్నారు. నచ్చిన అంశాన్ని క్రమశిక్షణతో అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తప్పుడు పనులు చేయరాదన్నారు. మహిళలు వారిని వారు రక్షించుకుంటూ ఆపదలో ఉన్న వారికి సహాయపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు చిన్నతనం నుంచే ప్రయత్నించాలన్నారు. ఏదైనా కష్టపడి సాధిస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. కార్యక్రమానికి కళాశాల జస్విత క్వాడ్రస్ అధ్యక్షత వహించగా వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు ఆలపించిన గేయాలు విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోస్టర్ను జిల్లా కలెక్టర్ వక్తలు ఆవిష్కరించారు. ఆడపిల్లల్ని కూడా కాపాడడానికి వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా సమాజంలో ఉండే ఎంతో మనసుతో పాటు కొన్ని కుసంప్రదాయాలు, కొన్ని ఇటువంటి సోషల్ అనాలిసిస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనకు తెలియదు అనుకొని లేదా మనం చూడలేదు అనుకొని కళ్ళు మూసుకొని పక్కకు వెళ్ళడం కంటే వాటిని చూసి ఎదుర్కొని ఇంకెవరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు సహాయం చేస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పెషలీ ఆడపిల్లలు ఇందాక మా పేడీగా చెప్పినట్టు ఏదో ఒక చిన్న కోరికతోనూ ఆశతోనూ ఈ రోజు కంటే రేపు బాగుండాలి అనే ఒక ఆశతో మనకి తెలిసి తెలియకుండా చేసే తప్పులు కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా పణంగా పెట్టాల్సి ఉంటే పెద్ద తప్పులుగా పరిగణించబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనం కష్టపడి సాధించుకోవాలి తప్ప సులభంగా ఏమీ రాదు. ఎవరైనా ఫ్రీగా ఇచ్చేస్తారంటేను ఆశపడిపోయి మనం ఒక వేసే ఒక చిన్న తప్పుటడుగు మన జీవితానికి కాస్ట్లీ అవ్వచ్చేమో అనే ఉద్దేశం మనందరికీ ఉండాలి. ఈ సందర్భంగా మనందరం కూడా మరి ఇక్కడ శ్రీలా కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ మరి అదేవిధంగా డిగ్రీ స్టూడెంట్స్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ముందుగా పిల్లలందరూ కూడా చక్కగా మనకున్నటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఏమైతే ఉన్నాయో మనం ఏ రంగాల్లో రాణించాలనుకుంటున్నామో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా మీ కెరియర్లో ఎవరి లైఫ్లో వాళ్ళే హీరోయిన్స్, మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో అది సాధించే దిశగా మీ ప్లానింగ్ ఉండాలని మరి అంతేకాకుండా అంతే బాధ్యతగా కూడా మనం ఏ విధంగా ఉండాలంటే సొసైటీలో మరి మీ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఒక లక్ష్మియో లేకపోతే ఒక లతో ఎవరో ఉన్నారనుకోండి, లత లాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు అనే వైపు మీ క్లాస్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో మీరందరూ కనుక పాజిటివ్ థింకింగ్లో మరి ఆలోచించినట్లయితే ప్రజెంట్ మనకి సొసైటీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను మనం మరి సాధించవచ్చు అన్నది నా ఒపీనియన్. మరి అంతేకాకుండా మరి ఆడపిల్లల యొక్క భద్రత గురించి మరి ముఖ్యంగా మరి చాలా ప్రికాషన్స్ మరి తీసుకుంటూ ఉన్నప్పటికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనందరం చూస్తున్నాము. ఇందాక ఇక్కడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీడియో చూసాము, ఇందులో వినడెవరు పక్షి అంకుల్ కదా, ఇలాంటి పక్షి అంకుల్స్ కూడా మన చుట్టుపక్కల కూడా చాలా మంది ఉంటారు. అలాంటి పక్షి అంకుల్ లాంటి వాళ్ళు చాలా మంది వివిధ రూపాల్లో ఉంటూ ఉంటారు. వారందరినీ కూడా మీ అందరూ మరి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫంకాటికి కాలు చూపిస్తుంటే
గోదావరి నది ఉధృతికి నీట మునిగి నిరాశ్రయులైన ఏలూరు జిల్లా గ్రామాల ప్రజల్ని ఆదుకునేందుకు పాపులర్ షూ మార్ట్ ముందుకు రావడం అభినందనీయమని సిపిఐ రాష్ట నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. తాము అడిగిన వెంటనే వరద బాధితులకు సహాయార్థం 160,000 రూపాయల విలువైన దుస్తులు పంపిణీ చేసేందుకు ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. నగరంలోని హనుమన్పేట దాసరి భవన్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం నందు పాపులర్ షూమార్ట్ సంస్థ సహకారంతో గోదావరి వరద బాధితులకు దుస్తులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరి వరద ముంపునకు గురైన ఏలూరు జిల్లాలోని 15 గ్రామాల వరద బాధితులకు పంపిణీ చేసేందుకు 160,000 రూపాయలు విలువైన వస్తువులు విజయవాడ నుంచి పంపారు. ఈ కార్యక్రమానికి పాపులర్ షూమార్ట్ మేనేజింగ్ పార్టనర్ చుక్కపల్లి అరుణ్ కుమార్, సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ అధ్యక్షులు దోనిపూడి శంకర్, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, కృష్ణా జిల్లా సిపిఐ జిల్లా అధ్యక్షులు అక్కినేని వనజ పాల్గొన్నారు. వరద బాధితులకు పంపిణీ చేసే వస్తువుల వివరాలు మీడియాకు వివరించారు. గోదావరి వరద ధాటికి ఎన్నో కుటుంబాలు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితుల పరిస్థితిని చూసి మనసు కలిచివేసిందని పాపులర్ షూమార్ట్ మేనేజింగ్ పార్టనర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ అన్నారు. వరద బాధితులకు సహాయార్థం 160,000 రూపాయలు విలువ చేసే దుస్తులు పంపిణీ చేసేందుకు ముందుకు రావటం సంతోషదాయకమన్నారు. పాపులర్ షూమార్ట్ పెద్దలు కీర్తిశిష్యులు చుక్కపల్లి పిచ్చి గారు స్థాపించి వ్యాపార వృద్ధితో పాటు సమాజ సేవకు అంకితమై అభ్యుదయ భావజాలాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే శక్తులకి అండగా తోడుగా ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ. ఈనాడు దానికి చీఫ్గా ఉన్నటువంటి అరుణ్ కుమార్ గారు, అవినాష్ గారు మేము అడిగిన వెంటనే ఈ ఐటమ్స్ అన్నీ కూడా వారి పంపిణీ చేయడానికి అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద పరివాహక ప్రాంతంలో ఇప్పటికే కుటుంబానికి ఒక 25 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు ఇలాంటివి కొన్ని పంపిణీ చేస్తున్నారు. గోదావరికి చాలా విపరీతమైనటువంటి ముంపు రావటము, అప్పటికే పెదవాగు సంబంధించినటువంటి తెలంగాణకి రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల బాధ్యతగా ఉన్నటువంటి ఆ పెదవాగు బ్రిడ్జి అది కొట్టుకుపోవటము, దాంతో ఆ ప్రవాహము ఆ యొక్క వరద తీవ్రతకి మొత్తం అంతా కూడా దాదాపుగా 16 గ్రామాలు ఆ వరద తాకిడి వరవడి నెట్టుకుని రావడం జరిగింది. ఆ వరవడిలో ఒక 15-16 గ్రామాలు అయితే కొన్ని అయితే పూర్తిగా ధ్వంస ఇళ్ళు నామరూపాలు కూడా లేకుండా కొట్టుకుపోయినాయి, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి, ఇళ్ళు సామాన్లు అన్నీ కూడా మొత్తం అంతా ఏమీ లేకుండా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 1500 కుటుంబాలు దాకా కూడా ఈ రకమైనటువంటి నష్టానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గవర్నమెంట్ ఇంకా అంచనాలు వేస్తూ ఉంది. వనజ గారు అన్ని విషయాలు చెప్పారు, జరిగిన నష్టాన్ని క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ఈ ఎలా ఉంటుందంటే అక్కడ సహాయ కార్యక్రమం చేయటానికి ఎవరు ముందుకు వస్తారు అని మేము వెయిట్ చేసి చూస్తూ ఉన్నాం అన్నమాట. సిపిఐ పార్టీ ముందు పూనుకొని మేము చేస్తాము సహాయం అని రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరొకళ్ళు ముందుకు రావాలి. ఒక వ్యాపార సంస్థగా మేము చేయలేము ఆ పని, కానీ ఒక నమ్మకమైన ఒక ఆర్గనైజేషన్ను వాళ్ళ కార్యకర్తలతో సహాయ కార్యక్రమాలకు ముందుకు వచ్చినప్పుడు మేము డబ్బు రూపేణ వస్తు రూపేణ సహాయం చేయగలుగుతాం. ఎవరు ముందుకు రాకపోతే మేము చేయలేము. సో వెయిట్ చేస్తున్నాము, వారు ముందుకు వచ్చి మేము చేస్తాము అని అడిగినందుకు చాలా చాలా సంతోషము. కృష్ణలంకలో అడ్డదిడ్డంగా తవ్వేసిన రోడ్లను సక్రమంగా నిర్మించాలని సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ స్థానికుల ఇబ్బందులను పట్టించుకోకుండా వారికి నచ్చిన పద్ధతిలో పనులు చేసుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. కృష్ణలంక 21వ డివిజన్ ఐడియల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో తవ్వేసిన రోడ్లను సక్రమంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణలంకలో పలు రోడ్లను నగరపాలక సంస్థ అధికారులు వివిధ కారణాలు చూపిస్తూ అడ్డదిడ్డంగా రోడ్లను తవ్వడంతో స్థానికులు వాహనదారులు పలు ఇబ్బందులకు పడుతున్నారన్నారు. తవ్వేసిన రోడ్లపై రాకపోకలు సాగించే ప్రత్యేకంగా ఈ ద్విచక్ర వాహనదారులు పలువురు గాయపడ్డారన్నారు. సాక్షాత్తు స్థానిక డివిజన్ ప్రజాప్రతినిధి సోదరుడు సైతం రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కాశీనాథ్ పేర్కొన్నారు. తవ్వేసిన రోడ్లను వెంటనే నగరపాలక సంస్థ అధికారులు సక్రమంగా పూర్తి చేయాలన్నారు. కల్పనా ప్రింటర్స్ రోడ్లో ఇంటికి ఒక డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వడంతో మ్యాన్ హోల్ పైకి రావడంతో వాహనదారులు రాకపోకలు సాగించడానికి పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్రైనేజీ కనెక్షన్ ఉంటే కొత్త కనెక్షన్లు ఎందుకు తీసుకోవాలని కాశీనాథ్ ప్రశ్నించారు.
సక్రమంగా ఉన్న రోడ్లను నగరపాలక సంస్థ ఎందుకు అడ్డదిడ్డంగా తవ్వేశారని ఆయన ప్రశ్నించారు. నగరపాలక సంస్థ వారి స్వార్థం కోసం చేసిన పనుల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు చేసిన నిర్వాకం వల్ల నేడు డివిజన్ ప్రజలు పలు కష్టాలు పడుతున్నారన్నారు. కృష్ణలంకలోని సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు వెంటనే పరిష్కరించకపోతే కృష్ణలంక నివాసితులతో కార్పొరేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడతారని కాశీనాథ్ హెచ్చరించారు. రక్తలంక 21వ డివిజన్లో రోడ్ల పరిస్థితికి ఇదే తార్కాణం. హై స్కూల్ రోడ్డు కానీ, కల్పనా ప్రిన్స్ రోడ్డు కానీ, బీట్ రోడ్డు కానీ, మాము లాల్ బహదూర్ శాస్త్రి వీధి రోడ్డు కానీ, ఈ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ జంక్షన్లో రెండు రోడ్లు ఉన్నాయి, రెండు స్కూళ్ళు ఉన్నాయి. ఈ రెండు స్కూళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు 2000 మందికి తగ్గరు. ఆ పిల్లల్ని తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు బళ్ళు మీద వాహనాల మీద తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ పడిపోతామోనని చెప్పనేటువంటి భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే కల్పనా ప్రిన్స్ రోడ్లో ఓ ఫ్యామిలీగా వెళ్తూ ఉంటే 2 గంటలకి కాళ్ళు చేతులు ఇరిగి ఫ్రాక్చర్స్ అయ్యి అందుట్లో ఈ స్థానిక ప్రజాప్రతినిధి యొక్క మరిది గారికే జరిగింది. అది ఇంకెవరికో బయట వాళ్ళకు కూడా కాదు. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం అనేది ఇది మంచి లక్షణం కాదు. ట్రంచ్ పూర్తి చేయాలి. కల్పనా ప్రిన్స్ రోడ్డు అదొక విచిత్రమైనటువంటి కథ. ఏమిటా కథ అంటే, ఇంటింటికి ఒక మ్యాన్హోల్ పథకం పెట్టారు అక్కడ. అది మరి గవర్నమెంట్ చెప్పిందో లేకపోతే కార్పొరేషన్లో అట్లా నిర్ణయం చేశారో మాకైతే తెలియదు. కానీ ఇంటికి ఒక మ్యాన్హోల్ పథకం, ఇంటికి ఒక మ్యాన్హోల్ పథకం వల్ల రోడ్డు అప్ అండ్ డౌన్స్ వచ్చి మ్యాన్హోల్స్ హైట్ పెరిగినాయి, రోడ్డు డౌన్ అయింది. రోడ్డు మీద వెళ్ళేటువంటి కనెక్షన్ తీసుకెళ్లేటువంటి వాళ్ళ కొత్త కనెక్షన్స్, పాత కనెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి పోయింది. వాటి మీద ఇంకో లైన్ వేయించి కావాలని చెప్పారని కొత్తగా కనెక్షన్లు తీసుకునేటువంటి దానికి ప్రయత్నం చేసింది. మంచం తాళకపోతే ఎవడైనా మంచం పెంచుకోవాలా, అంతేగాని కాళ్ళు అరుక్కోరు. కానీ కల్పనా ప్రిన్స్ రోడ్డు సిస్టమం అలా ఉంది. బులెటిన్ షార్ట్ బ్రేక్.